హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేయకుండా కూర్చున్న కంట ఏదో ఒక చేయడం మంచిది అనిపించింది. అందుకే నేను చెప్తుంది మంచో చెడ్డో తప్పో ఒప్పో ఏదో ఒకటి నా నోటికి ఏదో వస్తే చెప్తాను. ఎందుకంటే కొంతమంది చూడండి, 4,000 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు కూడా, 4,00,000 5,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు కూడా ఇంకా నటన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టండి అని చెప్తాను. అదే అడుక్కోవడం అంటారట. మన నన్నులకి అంటారు, నేను నా ఛానల్ని కంటెంట్ ఉంటుందంటే ఆదరిస్తారట, కంటెంట్ లేకపోతే ఆదరించరట. కంటెంట్ ఏంటంటే నేను చెప్తుంది కరెక్ట్ అనుకుంటానని. ఎందుకంటే 4 లోకల్ కాకులాంటివి ఉంది చూడండి, లోకల్ కాకులలో ఏదంటే ఆవిడేదో నోటుకొచ్చింది మాట్లాడుతుంది. మరి లోకల్ కాకులాంటి నోటుకొచ్చింది మాట్లాడింది జనాలు చూస్తానంటే, చూస్తున్న జనాలు పిచ్చోళ్ళు అంటారా, చెప్తున్న ఆంటీ పిచ్చిది అంటారా, తింటే చూస్తాను, కత్తిన కది బట్టలు ఇప్పితే చేస్తాను, పిచ్చి పిచ్చి యాషాలు వేస్తే చూస్తాను. అలా వాటన్నింటిలో కంటెంట్ ఉంది, కానీ హర్షవల్లి మాటలను కంటెంట్ లేదా చెప్పండి. కానీ జనాలకి ఎలాగ నచ్చడం గురించి కాదు, నాకేది కరెక్ట్ అనిపిస్తే అది నేను చేస్తాను. అంతేగాని మీ అందరి కోసం చేయట్లేదు కదా, నేను నాకు మంచి అనిపిస్తుంది. నేను చేసేది 10 మందికి, ఇప్పటికే 10 మందికి ఉపయోగపడే పని నేను చాలా చేస్తున్నాను. నేను యూట్యూబ్ కూడా ఎందుకు చేస్తున్నాను తెలుసా? యూట్యూబ్లో చాలామంది అంటారు యూట్యూబ్లో కంటెంట్ ఉంటే, యూట్యూబ్ జనాలు ఆదరిస్తే, యూట్యూబ్లో డబ్బులు వస్తే అవి మనకు ఉపయోగపడతాయని. ఎందుకంటే మనకు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్లు ఇస్తున్నారు, చాలామంది పేద పిల్లలకు మనం ఉపయోగపడే పనులు చాలా చేస్తున్నాము. 2019లో అయితే 100 గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ ఇచ్చాము. ఇప్పటికీ కూడా చాలామంది పేద పిల్లలకు ఉపయోగపడే పనులు చాలాసార్లు చేస్తున్నాము. కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఇలాగ ఏదో మాట్లాడుతున్నాం, కానీ ఏదో మనం కరెక్ట్ తప్పు ఒప్పు మంచి చెడ్డ చెప్తున్నాం, కానీ అంతేగాని జనాల కోసమే ఎవరి కోసమే కాదు. నాకేది కరెక్ట్ అనిపిస్తే నేను అది చెప్తాను. అంతేగాని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుక్కోవట్లేదు ఎవరిని. నేను అడుక్కొని మాత్రం చేయను. ఎందుకంటే నా దాంట్లో కంటెంట్ ఉందంటే మీ ఛానల్ నిజంగా నచ్చితే మాత్రం నా ఛానల్ని ఆదరిస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, నన్ను జనాల ముందుకి తీసుకెళ్తారు. ఏటండే